బాపట్ల మండలం సూర్యలంక తీరంలో ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస గల్లంతుల నేపథ్యంలో పరిస్థితులను ఆరా తీసేందుకు బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మరియు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూర్యలంక తీరంలో పర్యటించారు. తొలుత సూర్యలంక తీరంలోని తుఫాన్ షెల్టర్లో ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని పరిశీలించారు. ఈ ప్రాథమిక చికిత్స కేంద్రంలో అధికారుల పనితీరును జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ యాస్మిన్ కలెక్టర్ విజయకృష్ణన్ కు వివరించారు. అనంతరం సూర్యలంక తీరానికి చేరుకుని పర్యటకులు గల్లంతవుతున్న కారణాలను మత్స్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తీరంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ప్రమాదానికి గురైన పర్యాటకులకు రక్షించేందుకు నియమించిన గజ ఈతగాళ్లను పలు సూచనలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ గత వారం రోజులుగా సూర్యలంక తీరంలో యువకులు మరియు పర్యాటకులు గల్లంతవుతూ మృత్యువాత పడుతున్నారని, ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు గతంలో ఎన్నడూ చూడలేదని స్థానికులు తెలిపారని వివరించారు. అటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రాథమిక చికిత్సను అందించాలనే దృక్పథంతో జిల్లా వైద్యాధికారిని ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు అంటే లాస్ట్ వన్ వీక్గా మన సూర్యలంకలో డ్రౌనింగ్ డెత్ అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు చెప్పారు మనకి, ఇలాంటి కంటిన్యూస్ డెత్ అనేది ఇక్కడ జరగలేదు, మేము ఎప్పుడు చూడలేదని. సో అలా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఎస్పీ గారు మనం ఏదైనా చేయాలి ఇక్కడ అని చెప్పిన తర్వాత మనం డిఎంహెచ్ఓతో చెప్పి ఫస్ట్ ఒక ఫస్ట్ ఎయిడ్ టీము పెట్టించాము ఇక్కడ. దాంట్లో ఒక డాక్టర్ ఉంటారు, ఇద్దరు ఏఎన్ఎంస్ ఉంటారు, ఇద్దరు ఆశా వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఎమర్జెన్సీ మెడిసిన్ అన్నీ వచ్చు. ఇది మనం ఎవరైనా డ్రౌనింగ్ అయ్యారని కనుక్కొని వాళ్ళని బయట తీసుకువచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కోసం ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్. సెకండ్ వచ్చి మనం ఇక్కడ మొత్తం బీచ్ లెంత్ వచ్చి ఒక 600 మీటర్స్, దాంట్లో ప్రతి ఒక 100 మీటర్కి ఒక స్విమ్మర్, అంటే లోకల్ ఫిషర్మెన్లోనే మంచిగా చేసే పిల్లల్ని సెలెక్ట్ చేసి మన జేడి ఫిషరీస్ సహాయంతో మనం ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పెట్టాము. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ మనకి ఇక్కడ ఒక అవుట్ పోస్ట్ పెట్టి ఉంచారు, ఇక్కడ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ పెట్టి ఉంచారు. ఎవరైనా చాలా లోతుకి లోపలికి వెళ్తే వాళ్ళకి వార్నింగ్ అనేది మనం ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉంటాము. దానివల్ల అట్లీస్ట్ వాళ్ళు ఆ తీరం తాండి, అంటే ఆ బార్డర్ తాండి లోపలికి వెళ్ళరు, ఆ ప్రమాదమైన జోన్కి వెళ్ళరు అనేది మన నమ్మకం. ఇది అన్నీ అస గవర్నమెంట్గా మనం ఏర్పాటు చేసిన ఇక్కడ వచ్చే పిల్లలు ఫ్యామిలీలు మీరు యూనో మంచిగా ప్రభుత్వం చెప్పేది మీ మంచి కోసమే చెప్తున్నాము. ఎందుకంటే మీ వచ్చే వాళ్ళు ఎవరైనా యూనో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిందంటే అది మాకు కూడా బాగా బాధ అనిపిస్తుంది. ఇది కాబట్టి టూరిజం యాక్టివిటీని కొద్దిగా రెస్పాన్సిబుల్గా చేయండి. వాటర్ అనేది ఎస్ ఇట్స్ అన్ ఎక్సైటింగ్ ప్లేస్, కానీ మిమ్మల్ని డేంజర్లో పెట్టుకొని ఎంజాయ్ చేయడం అనేది చెయ్యొద్దు. దయచేసి ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కానీ ఫిష్ మన స్విమ్మర్స్ కానీ లైఫ్ గార్డ్స్ ఉంటారు, వాళ్ళు చెప్పే అడ్వైస్ని వినండి, పాటించండి. ఇంకా ఒక ఇలాంటి ప్రమాదం అనేది మన సూర్యలంక బీచ్లో జరగకూడదు, దానికి మీరు అందరూ కోఆపరేట్ చేయాలి అని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బిహాఫ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.